नमस्ते फ्रेंड्स, दिस इज रमेश पिटल एलएलबी। चट्टम पैन अंदर की अवगाहन उंटे, शिक्षल पट्ल अवगाहन उंटे नेरालु चेयकुंडा उंटारु अनेटुवंटि ओक मंचि उद्देश्यंतो ओक प्राथमिक समाचारंतो ई वीडियो चेयडं जरुगुतुंदि। इप्पुडु मीकु चेप्पबडिनटुवंटि सेक्षन् एंटंटे आईपीसी सेक्षन् 497 September 27, 2018 లో ఈ చట్టాన్ని తీసేశారు సుప్రీం కోర్టు వారు। ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది। సో ఇంతకంటే ముందు ఈ 497 ఎలా ఉందో మనం తెలుసుకుందాం। సో ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం ఏంటంటే ఒకతను అంటే ఒక వ్యక్తి వివాహమైనటువంటి పరాయి స్త్రీతో గనక అతని ఆమె భర్త యొక్క అనుమతి లేకుండా ఆమెతో సంభోగం జరిపినట్లయితే అది అడల్టరీ లేకపోతే అంటే అక్రమ సంబంధం లేకపోతే వ్యభిచారంగా పేర్కొంటారు। సో ఇటువంటి కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేకపోతే 2 విధిస్తారు। ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ 497। అయితే దీనిపైన చాలా వాదోపవాదాలు జరిగాయి। అంటే ఒక అక్రమ సంబంధం జరిగినప్పుడు ఒక అతను అంటే అబ్బాయితో పాటు అమ్మాయి కూడా అటువంటి కార్యక్రమంలో పాల్గొంటుంది కాబట్టి ఇద్దరికి శిక్ష విధించాలి, కానీ కేవలం ఒకరికి ఏంటి అనేది ఇక్కడ అందరి వాదన। చాలా పిటిషన్లు వేశారు, బిల్స్ వేశారు। సో ఈ జోసెఫ్ షినే అతను కూడా అనే అతను సుప్రీంకోర్టులో పిలు వేయడం జరిగింది। ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి, ఎందుకంటే రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ప్రకారం అందరికి సమానమైన రక్షణ ఇవ్వాలి। ఇక్కడ ఒక అక్రమ సంబంధం జరిగినప్పుడు అబ్బాయి ఎంత తప్పు చేస్తున్నాడో అమ్మాయి కూడా అంతే తప్పు చేస్తుంది, కేవలం అబ్బాయికి మాత్రం శిక్షను విధించాలి। ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఆన్ సెక్స్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్, అంటే డిస్క్రిమినేషన్ అంటే ఏంటిది, అసమానత చూపెట్టకూడదు, భేదభావాలు చూపెట్టకూడదు, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ క్యాస్ట్ కానీ మతం కానీ దీన్ని పట్టేసి ఎవరిపైనా కూడా భేదాభిప్రాయాలు చూపెట్టకూడదు। అలాగే ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కు। ఒక స్త్రీకి ఒకవేళ తన దాంపత్య సుఖాన్ని కనుక జీవించలేకపోతే వేరే వాళ్ళ దగ్గర దాంపత్య సుఖం కోరుకోవచ్చు, స్వేచ్ఛను కోరుకోవచ్చు। అక్కడ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఆటవస్తు కాదు ఎవరికి భర్తకి అనేది ఈ ఆర్టికల్ ప్రకారంగా మనం వాదించవచ్చు। సో ఇలా అనేక కారణాలు చూపెట్టారు। దీని ప్రకారంగా September 27, 2018 నాడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ సింధు మల్హోత్రా వీళ్ళందరికీ ఈ ఫైవ్ జస్టిస్ ఈ 5 న్యాయమూర్తులు కలిసి ఈ యొక్క 497 చట్ట విరుద్ధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క 497 ని తీసేయడం జరిగింది। అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి, ఇది కేవలం వివాహితతో జరిగే అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ 497 గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది। ఒకవేళ పెళ్లి కాని యువతతో కానీ లేకపోతే అవివాహితతోని లేకపోతే విధంతులతోని కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం వాళ్ళు చట్టపరంగా శిక్షించబడతారు। అదేవిధంగా ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అతని యొక్క భార్య మానసిక వ్యధకు గురయ్యి ఆ కారణం చేత కనుక ఆమె సూసైడ్ అంటే ఆత్మహత్య గనక పాల్పడితే ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం అతనికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది। సో ఇది ఐపీసీ సెక్షన్ 497 గురించి। అలాగే ఈ ఐపీసీ సెక్షన్ 497 ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీ ఒక మగవాడి ఆట వస్తువు కాదని చెప్పడానికి మాత్రమే తప్ప అక్రమ సంబంధం ప్రోత్సహించడానికి మాత్రం అస్సలు కాదు। అలాగే ఈ సొసైటీలో అందరూ ఒక చక్కటి జీవితాన్ని అలవర్చుకోవాలి, ఒకవేళ అక్రమ సంబంధం పాల్పడితే విడాకులు తీసుకోవడానికి దాన్ని ఒక కారణంగా చూపెట్టి విడాకులు తీసుకోవచ్చు తప్ప అది తప్పుగా పరిగణిస్తారు తప్ప నేరంగా పరిగణించే అవకాశం ఉండదని మన యొక్క ధర్మాసనం సుప్రీంకోర్టు పేర్కొంది। అయితే నేనేం చెప్పేది ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి మీరు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక నేరం చేసేటప్పుడు మరొక నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు జైలుకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది। కాబట్టి ఎటువంటి నేరాలకు పాల్పడవద్దు, ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, మంచి జీవితాన్ని అవలంబించండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే।